తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది. భక్తుల రద్దీ, అధికారుల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. నిన్న అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలను తెరిచిన టిటిడి అనంతరం ధనుర్మాస ప్రత్యేక కైంకర్యాలను అర్చకులు నిర్వహించారు. ఇప్పుడే వైకుంఠ ద్వార దర్శనం చేసుకొచ్చిన భక్తులు, గోవిందమాల భక్తులు కూడా ఉన్నారు. స్వామి, ఎలా జరిగింది మీకు వైకుంఠ ద్వార దర్శనం? చాలా బాగా జరిగిందండి. హాఫ్ అన్ అవర్లో ఆల్రెడీ దర్శన భాగ్యం కల్పించి బయటకు వస్తాం. చాలా బాగుంది. లోపల కూడా రష్ కానీ ఇది కానీ ఎటువంటి అభ్యంతరాలు ఏం లేవు. చాలా హ్యాపీగా అవుతుంది దర్శనం అయితే. మీరు నిన్న ఎన్ని గంటలకు టోకన్కి తిరుపతిలో చేరుకున్నారు? తిరుపతికి ఎన్ని గంటలకు వచ్చారు? టోకన్ తీసుకోవడానికి ఎంత సమయం పట్టింది? మొన్న రాత్రి 4 గంటలకు లైన్లోకి వెళ్ళాం. 3:30 ఇచ్చారు. ఇవాళ తెల్లవారు 6 గంటలకు రమ్మని చెప్పారు. మేము 4:30 వెళ్ళాం. కనీవిని విధంగా దర్శనమైంది. చెప్పండి సార్, మీరు ఏ దర్శనానికి వెళ్ళారు? మీకు ఎంత సమయం పట్టింది? మాకు 1/2 అవర్ పట్టిందండి. మేము మామూలుగా టోకన్ తీసుకున్నాము. మంచిగానే అయింది దర్శనము. చాలా బాగా అయింది. కాకపోతే పబ్లిక్ కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. అది 2 గంటలకు నిన్న టైం ఇచ్చారు టీవీలలో పేపర్లో, కానీ 3 గంటలకే స్టార్ట్ చేశారట. కొంచెం దూరంకేంచి వచ్చిన వాళ్ళకి కొంచెం అప్పటికల్ కొన్ని అయిపోయినాయి టోకన్స్. దానివల్ల ఏమైంది, కొంచెం పబ్లిక్ తక్కువ వచ్చారు, కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి తొందరగా అయిపోయింది. ఎంతకైనా విఐపీస్కి ప్రాధాన్యత ఇచ్చారు, అట్లేం లేదు. తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు పొందే క్రమంలో కావచ్చు, అదేవిధంగా తిరుమలకు చేరుకోవడంలో, అదేవిధంగా తిరుమలకు చేరుకున్న భక్తులు శ్రీ కృష్ణతేజ అతిథి గృహం రిపోర్టింగ్ పాయింట్ దగ్గర ఎంటర్ అయిన తర్వాత నుంచి శ్రీవారి ఆలయంలో మూలమూర్తి దర్శనం చేసుకుని అనంతరం వైకుంఠ ద్వార ప్రదక్షిణ చేసుకుని బయటకు వచ్చేంత వరకు కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరూ కూడా సౌకర్యవంతంగా టిటిడి ఏర్పాట్లు చేసిందని కూడా భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇవాళ నుంచి జనవరి 11వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటుంది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం 4.5 లక్షల సర్వదర్శనం టోకన్లు ముందస్తుగానే తిరుపతిలో టీటీడీ కేటాయిస్తుంది. ప్రస్తుతం ఇవాళ 9వ-10వ తేదీలకు సంబంధించి సర్వదర్శన టోకన్లు జారీ జరుగుతోంది. ఈ క్రమంలో మరో 9 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల్ని టీటీడీ అనుమతించనుంది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్యామ్, TV5 న్యూస్, తిరుమల శ్రీవారి ఆలయం నుంచి. వైకుంఠ ఏకాదశి